స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ కర్నూలు జిల్లాలోను ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో విజయ దుదుంబి మోగిస్తుందని కర్నూలు జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఎన్నికలలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా సహకరించాలని అధికారులను కోరారు. ఎన్ని భయభ్రాంతులు చేసినా అధికారులు పెట్టి మీరు పోటీ చేయొద్దండి, మీకు తర్వాత ఇబ్బంది పడతారు, విధినిపకాలు చేసినా ఎవ్వరు భయపడకుండా ప్రతి గ్రామంలో ఇలా సర్పంచ్గా పోటీ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము ఒకటే అడిగేది, నిజంగా కింద ఈ ముఖ్యమంత్రి దమ్ము ఉంటే ఎలక్షన్స్ నాకు వద్దు అని ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ఎన్నికలు మాకు వద్దే వద్దని చెప్పి కోర్టుకు పోవడం, హైకోర్టు సవాల్ చేసి సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు పోవడము ఇవన్నీ చూస్తుంటే ఇక భయం పట్టుకుంటుంది. అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. లిక్కర్ మాఫియాలు, పేకాటలు ఇవన్నీ ఆడిస్తున్న వాళ్ళకు సపోర్ట్ చేస్తూ బాగా సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని కుప్పకుప్పలు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అవినీతి పాలన అందిస్తున్నాడు. ఇవాళ అవినీతికి అడ్డం పోటీ తప్ప పోటీ కాదు, అది వాటి గుర్తులు లేవు. ఏ పల్లెల్లో ఎవరు సత్తా ఉంటే వాళ్ళు ఉంటారు, ఎవరో కొంతమంది సపోర్టర్స్ టీడీపీ సపోర్ట్ ఉంటే టీడీపీ సపోర్ట్ గెలుస్తారు, అక్కడ ఏ రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళు సపోర్టుతో గెలుస్తారు. ఆ భయం ఎందుకు అడుగుతా సర్పంచుల విషయంలో ఇంత భయపడితే రేపు ఎన్నికలు వచ్చే ఎట్లా నీ పరిస్థితి, నీ చేతనైతే ఇవాళ మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ చూస్తున్నాం, నీ క్యాబినెట్ అంతా ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇవాళ మీరందరూ ఇవాళ అధికారులు ఇవాళ పెద్దిరెడ్డి మరి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి మినిస్టర్ గారు, కమిషనర్ మాట రమేష్ కుమార్ గారి మాట ఇంటే తర్వాత మీ కథ ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము అధికారులకు అని చెప్పడం చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని చట్టం న్యాయం ధర్మం అనేది తెలిసి అడుగుతున్నా. ఇంత జరిగితే ఇవాళ ఎన్నికల కమిషనర్ కూడా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక మినిస్టర్ ఈ విధంగా మాట్లాడు